అప్డేట్స్ చూస్తే పవన్ జగిత్యాల జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదలైంది. ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్. ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహన పూజ జరుగుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో పవన్ పాల్గొంటారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుస్టూప్ నరసింహ యాత్ర ఇక ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు పూజలు జరిపి శ్రీకారం చుడతారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. పవన్ జగిత్యాల జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? సంజన, రేపు పవన్ కళ్యాణ్ టూర్ ఖరారు కావడంతో ఒక్కసారిగా జనసేన తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా కోలాహలంగా ఉన్నట్టుగా చెప్పొచ్చు. అయితే రేపు ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు పవన్. ఆ తర్వాత అక్కడ వారాహి వాహనానికి పూజలైన తర్వాత కొడిమేలలో అక్కడ నాచుపల్లి అనే గ్రామంలో కొంతమంది ముఖ్య నేతలతో భేటీ అవుతారని చెప్పి సమాచారం. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ధర్మపురి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరే ప్రోగ్రామ్ వాళ్ళు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసి చెప్పారు. అయితే కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం ఆ వాహన పూజ తర్వాతనే ఆ పూర్తి స్థాయిగా అతను తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎలాంటి పార్టీ అనుసరించే వ్యూహం ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా ఉండదని దిశానిర్దేశం చేసేందుకు కూడా పూర్తిగా సమాయత్తమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు వారు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహ క్షేత్రాలన్నీ కూడా దాదాపు 31 నారలక్ష్మి క్షేత్రాలను సందర్శిస్తారని చెప్పి కూడా జనసేన వర్గాలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం రేపటి పవన్ ఖరారుతో ఈ రోజు నుంచే జిల్లా వ్యాప్తంగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నిన్న సాయంత్రం చెలవకొండగట్టు పోస్టర్ను కూడా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విడుదల చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వాహన పూజ అనంతరమే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సమయమైనట్టుగా తెలుస్తుంది సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధుకర్.